సినిమాని అభిమానించే ప్రతి హృదయానికి నమస్తే. థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ పూనకాలు తెప్పిస్తుందండి. సో ఆ పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ని అందించినటువంటి, ఆ రోరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి అఖండ ఎంటైర్ టీం మనతో ఉన్నారు. సో అఖండ సక్సెస్ గురించి ఫస్ట్ మొదటగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంత హ్యూజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇంత హ్యూజ్ సక్సెస్ బికాస్ కరోనా టైంలో థియేటర్స్ ఇలా ఫుల్ అవుతుంది. అండ్ డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉండింది, పెద్ద అఖండ విజయం సాధిస్తుందని. ఈ ఫీల్ ఎలా ఉంది మీకు? చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా వచ్చింది, చాలా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయింది. అవును సార్, ఇటువంటి పిక్చర్ అది ఒక తిరణాలలాగా జనం థియేటర్కి వచ్చి సినిమా చూడటం, ఒక పండగ వాతావరణం, థియేటర్లో తోరణాలు, అవి ఒక పండగ వాతావరణం. నేను అన్నట్టే ఎదురు చూస్తాను, మెయిన్గా ఒకటి ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇటువంటి సినిమా కోసం. అటువంటి తరుణంలో ధైర్య సాహసాలతో మా నిర్మాతలు ఇప్పుడు ఎవరు పడి దోపిస్తాడు, ముందు మీ వాళ్ళ సినిమా వస్తే చూద్దాం, ముందు వీళ్ళ సినిమా వస్తే రిలీజ్ అయితే అయ్యాక చూద్దాం, వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ధైర్యం చేసి రిలీజ్ చేయడం. అటువంటి తరుణంలో ఇంత ఘన విజయాన్ని అంటే డెఫినెట్గా ఇది హిట్ అవుతుందని తెలుసండి. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు కూడా ఉండవండి, అది కరోనా కానివ్వండి, ఎటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మా కాంబినేషన్ ఒకటి. నేను అన్నట్టు సినిమా అనేది ఒక పండుగ. సో బట్ మెయిన్గా మా కాంబినేషన్ నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సినిమా పెద్ద విజయం అవుతుందని నాకు మొదటి నుంచి నా నమ్మకం. ఫస్ట్ హ్యూజ్ హిట్ సింహ, దాని తర్వాత లెజెండ్, అంతకు మించిన హిట్. ఎందుకంటే దాదాపు 1400 డేస్ నడిచింది సార్, మోర్ దెన్ 1400 డేస్, 3 క్యాలెండర్స్ చూసినటువంటి మూవీ లెజెండ్, రైట్? సో అలాంటి హిట్ ఇచ్చి మళ్ళీ హ్యాట్రిక్, ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? మీరు ఎంత టెన్షన్ పడ్డారో, రిలీజ్ తర్వాత ఎంత రిలాక్స్ అయ్యారు చెప్పండి. ఒకటే చెప్తున్నాను, సింహ లెజెండ్ తర్వాత మూడో తీసేదానికి స్ట్రెస్ ఉంటుంది, కానీ లోపలే ఉంటుంది తప్ప బయటికి రాదు. నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఆ నమ్మకం బాలయ్య గారు. మేము కొడతామంటే నేను ఏదన్నా ఎత్తుకుంటే ఆయన ఏది కాదంటారు, ఏది చెప్పినా సరే రైట్ గారు చెప్పారంటే సంథింగ్ ఏదో ఉంటుంది, అందులో ఉంటుంది కాబట్టి ఆయన నమ్మి చేసేస్తారు. ఆయన చేస్తాడు కాబట్టి నేను ఎంత హై అయినా పట్టుకోగలను, లేదంటే నేను చేయలేనమ్మా అంటే బాబు గారికి ఇది పడదండి, ఇది చేయరండి అంటే అవుట్ ఓనా శివాయ. సో అలా కాదండి, తను వచ్చేసేసి ఏదైనా ఇది చేయగలరు కాబట్టి నేను ఆ నమ్మకంతోనే, బాలయ్య గారు నాకున్నారు, నా చేతిలో ఆయన ఉన్నారు, ఆ నమ్మకంతోనే నేను దిగాను. దిగిన తర్వాత నాకు ఇక నా సపోర్ట్ ఏంటి, ఎవరు? నా ప్రొడ్యూసర్స్. గ్యారంటీ బడ్జెట్ ఈ లెవెల్ అవుతుంది, అది చూసుకోండి మీరు, అదైతే ఓకే, లేదంటే నేను వేరేకి వెళ్ళిపోతాను, అది ఏంటనేది ముందే చెప్పమని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నాము. ఆ తర్వాత నా ఫస్ట్ కథ వినింది నా బ్రదర్ తమన్ గారు. సో నేను తను కలిసి సరైనోడు చేసాము. సరైనోడు కూడా ఎలాంటి హ్యూజ్ హీటో మీకు తెలుసు. సో తను వినిన తర్వాత తన రిపోర్ట్ నాకు ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం ఇది డెఫినెట్లీ, ఇది మాత్రం స్పాన్ సైజు పెద్దది కాబట్టి పెరుగుతూ ఉంటుంది, బడ్జెట్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి ప్రేక్షకులకి నిజంగా నేను చెప్తున్నానమ్మా, ప్రేక్షకులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఇంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినందుకు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక ధైర్యం, మనం బ్రతకగలం, మనం ముందుకు వెళ్ళగలం, పోరాడగలం, మనం సాధించగలం, ఎటువంటి టైం వచ్చినా సాధించగలం అని ప్రూవ్ చేసినటువంటి సినిమా. అండ్ అందున మీరు ముందంజలో ఉన్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? అంటే నాకు బేసిక్గా డే ఫస్ట్ నుంచి సినిమా మీద నాకు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో నేను జనరల్గా ఈ సినిమా గురించి ఏంటంటే మా డైరెక్టర్ గారు, హీరో గారు ముందే అన్నారు, ఈ సినిమా రిలీజ్ దాకా మేమిద్దరం మాట్లాడడం, సినిమా రిలీజ్ అయ్యి సినిమా మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడతాను. బాలకృష్ణ గారు మరి గట్టిగా నొక్కాని చెప్పారు కాబట్టి ఆ మాట్లాడాల్సింది అయితే నేనే కొంచెం ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు అన్ని సోషల్ మీడియా కావచ్చు, ఇంకో చోట, ప్రతి చోట నేను పిన్ టు పిన్ మాట్లాడా. అంటే సినిమా ఎలా ఉంటుంది, ఎక్కడ ఎత్తుకుంటుంది అంటే నేను చాలా దాంట్లో కూడా చెప్పా. ఇంటర్వెల్ బ్లాంక్ నుంచి సినిమా క్లైమాక్స్ ఎండ్ కార్డు పడేదాకా బాలకృష్ణ గారి అభిమానులు శివతాండవం చేశారు థియేటర్లో. యాజ్ ఏ ఆడియన్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ బాడీలో టెంపరేచర్ 104 నుంచి 106కి వెళ్తుంది, అంత హై వోల్టేజ్. ఇదే మాటలు చెప్పా, ఇవాళ చెప్పట్లేదు. అంటే థియేటర్ లోపలికి వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేసి నార్మల్గా ఉంటుంది, బయటకి వెళ్ళేటప్పుడు మాత్రం టెంపరేచర్ హైలో ఉంటుంది. నాకు ఆ కాన్ఫిడెంట్ డే ఫస్ట్ నుంచి ఉంది. అసలు సినిమా ఓపెనింగ్ విషయంలో కానీ, సినిమా రిజల్ట్ విషయంలో కానీ, నేను ఇవాళ ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నో డే ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ బిఫోర్ కావచ్చు, సినిమా రిలీజ్ రోజు కావచ్చు, 100% ఉంది. బయట పరిస్థితుల మీద ఎక్కడో చిన్న లేదని చెప్పినా కొంచెం అబద్ధమైంది కానీ ఎక్కడో చిన్న బెరుకు అనేది ఉంది. కానీ రిజల్ట్ మీద, సినిమా సక్సెస్ మీద, సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాని మీద 0.001% నాకు లేదు. అందరూ సినిమాలో డైలాగ్ మాట్లాడుతున్నట్టే ఉంది, ఇక్కడ మాత్రం అందరూ సైలెంట్ గా కూర్చున్నారు. అంటే అట్లా అందరికి ఆవహించింది ఆ క్యారెక్టర్. ఆ సినిమా చూసి మేము సినిమా వర్క్ చేసిన వాళ్ళమే కాదు, సినిమా చూసిన ఆడియన్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఏమంటారు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. జస్ట్ ఒక సెకండే వచ్చిపోద్ది మన సినిమాలో క్లైమాక్స్. ఈ రథచక్రం ఇట్లా పైన తిరిగే దాంట్లో గ్రాఫిక్స్లో శివుడు వచ్చి ఉంటాడు. దాన్ని కూడా ఐడెంటిఫై చేసి బయటకు వచ్చిన తర్వాత అది ఇంకోసారి ఎందుకు పెట్టలేదు, ఇంకోసారి పెడితే బాగుంటుండే, మా నార్త్లో కూడా రిలీజ్ చేయండి అని. అంటే అసలు సినిమా ఎట్లా అంటే, నా సినిమా గురించి నేను క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి అంటే, ఈ సమాజంలో దేవుడు అనేవాడు మనల్ని పంపించాడు, మనం 4 రోజులు లీజుకొచ్చి ఉండి వెళ్ళిపోతున్నాం. మనం ఉన్నాం ఈ ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనది. కానీ మనలో స్వార్థం పెరిగిపోయి ప్రకృతిని కూడా చెడనాడుతున్నాం, చిన్నాభిన్నం చేస్తున్నాం. మరి ఆ ప్రకృతినే క్రియేట్ చేసిన గాడే మనని పంపిస్తే ఆ ప్రకృతినే మనము స్పాయిల్ చేస్తుంటే దాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి? ఒక కామన్ మ్యాన్ అయితే కాపాడలేడు. అందుకే కాపాడడానికి ఆ పరమశివుడు 3వ కన్ను తెరవాల్సిన అవసరం లేదు. ఆ పరమశివుడు ఆయన సైనికుని, శివ సైనికుని పంపించేస్తే ఆ శివ సైనికు వచ్చి ఏం చేసిపోయాడు అనేది మా సినిమా.